గౌరవనీయులు ప్రతిమ వైద్య విద్యా సంస్థల అధినేత మిత్రులు శ్రీనివాసరావు గారు వేదికను అలంకరించిన గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శాసన సభ్యులు గౌరవ వరంగల్ మేయర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మెడికల్ కళాశాల విద్యార్థి విద్యార్థినులారా మీ అందరికీ నమస్కారాలు ముందుగా మీ అందరికీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు కొంతకాలంగా వైద్య విద్యారంగంలో పనిచేస్తూ ఈరోజు వరంగల్ తాను పుట్టిన గడ్డలో కూడా తన సేవలు విస్తరించే సదుద్దేశంతో ఇక్కడ మెడికల్ కళాశాల ఒక అద్భుతమైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ అంకాలజీ డిపార్ట్మెంట్తో పాటు సమకూర్చి నాతో ప్రారంభింపజేసుకున్నందుకు ప్రతిమ వైద్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఉద్యోగులను విద్యార్థులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను వారి సేవలు ఇంకా కూడా బాగా విస్తరించాలని చెప్పి కోరుకుంటూ వారికి నేను అన్ని రకాల విజయం చేకూరాలని హార్ట్ఫుల్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను శ్రీనివాసరావు గారు ఒక టిపికల్ మాట చెప్పినారు ఇప్పుడు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించినప్పుడు సౌండ్ వస్తలేదా పెరుగుతుందా బాబు సౌండ్ పెరిగిందా తెలంగాణకి ఏదైనా గట్టిగా ఉండాలి శ్రీనివాసరావు గారు ఏమన్నారంటే కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలామంది పుట్టినరో లేకపోతే అప్పుడే పుడతారో ఇలా వాళ్ళంతా మెడికల్ విద్యార్థులు అయినారని చెప్పినారు వారు పుట్టి పెరిగినారు కాబట్టి వారి ముందే ఉద్యమం నడిచింది వారికి అన్ని విషయాలు తెలుసు ఏం జరుగుతుందో తెలుసు ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో సమాచారం ఎవరి దగ్గర లేదు నాలెడ్జ్ బ్యాంక్స్ కూడా లేవు ఎవరు పరిశోధిస్తే ఎక్స్ప్లోర్ చేస్తే అందరూ కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జించేటువంటి సందర్భంలో మనం ఉన్నాం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల యొక్క అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాదు నేను చెప్తే మీరందరూ చాలామంది నమ్మలేరు ఒక్క రంగం కాదు అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ వన్గా ఉంది అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు సరే రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి కేసీఆర్ను ఇక్కడున్న మంత్రులను తిట్టిపోతారు ఇవాళ తిట్టిపోతారు ఎల్లుండి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు అవి కూడా మీరు పేపర్లలో చూస్తున్నారు అది రాజకీయాలు దాని విషయం వేరు కానీ ఉద్యమ సందర్భంలో ఏదైతే ప్రజలకు నేను పదే పదే చెప్పినానో అది 100కు 100% ఈరోజు సాకారం అవుతూ ఉంది చాలా అద్భుతంగా గొప్పగా దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉంటామని నేను చెప్పిన అద్భుతమైన విజయం ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబాయి రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మన తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ జిఎస్డిపి గ్రోత్ ఎక్కువ పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఎక్కువ ఇట్లా అనేక రంగాలలో పరిశుభ్రతలో పచ్చదనంలో చెట్లు పెంచడంలో వనీకరణలో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ లీడర్షిప్ టు ద నేషన్ టుడే టు అనౌన్స్ దిస్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం చక్కగా విషయాన్ని అర్థం చేసుకొని సహకరించేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అద్భుతంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు చక్కగా వారితో సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నటువంటి అధికార గణం ఈ ఫలితాలను సాధించడం దీనిలో భాగంగా ఆరోగ్య రంగంలో కూడా చాలా అద్భుతాలు మనం సాధించినాం ఇంకా బాగా సాధించవలసిన అవసరం ఉంది గతంలో మనం చాలా నిర్లక్ష్యానికి గురైనాం తెలంగాణ ప్రాంతం ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు కాలేజీలు అనుకుంటే కేవలం 5 మాత్రమే ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండే ఈరోజు 17 కాలేజీలు అంటే 12 కాలేజీలు మనం కొత్తగా తెచ్చుకోగలిగినాం అంతేకాదు మీ అందరికీ నేను శుభవార్త తెలియజేస్తూ ఉన్నాను
కేంద్ర ప్రభుత్వం కొంత వివక్ష వహించి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మనకు మంజూరు చేయకపోయినా కేంద్ర రంగంలో మన శక్తి ఉంది కాబట్టి, స్వశక్తి ఉంది కాబట్టి 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి మనం బ్రాడ్గా శాంక్షన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. రాబోయే కొద్ది రోజులలో ఆ మిషన్ కంప్లీట్ అవుతుంది. యువకుడు హరీష్ రావు ఇలా హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆ కళను సాకారం చేసుకోబోతున్నామని మనం చేస్తూ ఉన్నాం. గతంలో మనకి 2014 ముందు కేవలం 2800 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో ఉండేవి, ప్రైవేటు గవర్నమెంట్ అన్ని కలిపి. ఈరోజు 6500 మందికి మెడికల్ సీట్లు మన దగ్గర ఉన్నాయి. అంటే నేను చెప్తున్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కంప్లీట్ అయిపోతే దాదాపు 10,000 కూడా దాటిపోయేటువంటి పరిస్థితికి వస్తాం. అప్పుడు చాలా అద్భుతమైన పద్ధతిలో మనం ముందు పోయే పరిస్థితి ఉంటుంది. హరీష్ గారు చెప్తా ఉన్నారు రష్యాకు ఉక్రెయిన్కు చైనాకు పోయే అవసరం కూడా రాదు, ఇక్కడనే మన విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు, ఏ ఇబ్బంది లేకుండా అని కూడా చెప్తా ఉన్నారు. పీజీ సీట్లలో కూడా సగానికంటే ఎక్కువ 1,150 సీట్లు గతంలో ఉంటే ఈరోజు 2,500 సీట్లు పీజీ సీట్లు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. చాలా బాగా చక్కగా మనం పురోగమిస్తూ ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ పురోగమిస్తూ ఉన్నాం, దేశానికే ఒక ఉదాహరణగా మనం ఉన్నాం. ఇక్కడ ఎక్కువ మీరంతా చదువుకున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్, ఈ వేదిక మీద కూడా మా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు, ముఖ్యులందరూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే ఒక మాట ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏ దేశమైనా ఏ సమాజమైనా ఎప్పుడైనా ఎప్పటికప్పుడు చుట్టూ సంభవించే పరిణామాలు గమనిస్తూ చాలా అప్డేటెడ్గా ఉంటారో ఆ సమాజం చక్కగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ముందుకు పురోగమిస్తూ ఉంటుంది. ఏ సమాజమైతే కొంచెం నిద్రాణమై, కొంచెం మూగబోయి, కొంచెం అలవోకగా, కొద్దిపాటి ఏమరపాటుతోనుంటే చాలా పెద్ద దెబ్బ తింటుంది. దానికి ఒకే ఒక మంచి ఉదాహరణ ఎక్కడి నుంచో అమెరికానో రష్యానో అవసరం లేదు, మన రాష్ట్రంలో మనం పడ్డ బాధనే మనకు పెద్ద ఉదాహరణ. ఒకనాడు తెలంగాణ నాయకత్వం కొద్దిపాటి ఏమరపాటుతో ఉంటే, ఉన్న రాష్ట్రాన్ని పొడగొట్టుకుంటే మళ్ళీ తిరిగి మన రాష్ట్రం మనం సాధించడానికి ఎంతమంది చచ్చిపోయినాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం, ఎన్ని లక్షల మంది జైళ్ల పాలైనాం, ఎన్ని దశాబ్దాల కాలం పట్టింది, తెలంగాణ ఎంత నష్టపోయింది అది మనకు తెలుసు. 7 ఏళ్ల కింద తెలంగాణ ఏంది, ఈరోజు తెలంగాణ ఏంది? 7 ఏళ్ల కింద మన మంచినీళ్ళు ఏంది, ఈరోజు మన మంచినీళ్ళు ఏంది? 7 ఏళ్ల కింద మన కరెంట్ ఏంది, ఇవాళ మన కరెంట్ ఏంది? అంటే మనకు లేక కాదు, ఉండి కూడా వనరులు, వసతులు, అవకాశాలన్నీ ఉండి మనం ఆ రోజు వంచబడ్డాం, మోసపోయినాం, దగాపడ్డాం. మళ్ళీ మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే డెఫినెట్గా ఇంత దూరం ఇన్ని దశాబ్దాలు పోరాటం చేస్తే చివరికి 2001 మళ్ళీ నేను ఉద్యమం మొదలుపెట్టి గర్జిస్తే మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళక్కడ విజృంభిస్తే రాష్ట్రం తెచ్చుకొని దేశం ముందు నిలబడి ఇలా దేశానికే మార్గదర్శకంగా నిలిచే స్థాయికి మనం ఎదిగినాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణ. భారతదేశంలో ఉన్నటువంటి సంపదలు ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో లేవు, మొత్తం వరల్డ్లో. మనకంటే 3 రెట్లుండే అమెరికాలో కూడా భారతదేశంలో ఉండేటువంటి కల్టివేబుల్ ల్యాండ్, వ్యవసాయ అనుకూల భూమి అమెరికాలో లేదు. అమెరికన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ ఓన్లీ 29%. మనకంటే ఆల్మోస్ట్ దగ్గర 2 ఇంతలు ఉండే చైనాలో కూడా వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఉంది, ఓన్లీ 16% ఆ దేశంలో వ్యవసాయ అనుకూల భూమి ఉంది. కానీ అద్భుతమైన పద్ధతిలో భారతదేశంలో 50% అంటే భారతదేశం యొక్క భూభాగం, ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా మనం కొలిసినట్టయితే ఎకరాలలో తీసుకుంటే 83 కోట్ల ఎకరాలలో మన దేశం విస్తరించి ఉంటుంది. అందులో దాదాపుగా 41 కోట్ల ఎకరాలకు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైన భూమి ఉంది. ఆ భూమే కాదు, అద్భుతమైన ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్, మనకు హ్యూమిడ్ వెదర్, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉండే ట్రాఫికల్ వెదర్, అదేవిధంగా శీతల వాతావరణం ఉండే ఉత్తర భారతీయ రాష్ట్రాల్లో ఉండే వాతావరణం, ఎక్సలెంట్ ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్, టిపికల్ మిక్స్ ఆఫ్ ల్యాండ్స్, మనకు నల్ల నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు అద్భుతమైన అవి. వాటితో పాటు 70,000 TMCల నీళ్లు నదులలో ప్రవహించే నీళ్లున్నాయి. ఈ మాట నేను ఎందుకు మనం చేస్తూ ఉన్నా అంటే ఇది మెడికల్ రంగానికి సంబంధించింది కాదు, కానీ దేశానికి సంబంధించింది.